హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు నేను ఒక మంచి హెల్దీ ప్రోటీన్ రిచ్ దోశ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. ఒక్క దోశ తిన్నా సరే చక్కగా కడుపు నిండిపోతుంది. హ్యాపీగా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా ట్రై చేసి చూడండి. ఆరోగ్యంతో పాటు టేస్ట్ కూడా చక్కగా ఎంజాయ్ చేస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ టేస్టీ డబుల్ ఎగ్ డబుల్ స్పైస్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో రెసిపీ చూసేసేద్దాం. పదండి, ముందుగా మనకి దోశ బ్యాటర్ అనేది తయారు చేసుకోవాలండి. దీనికి దోశపిండి మనం మామూలుగా మినప్పిండితో చేసి పులియబెట్టుకున్నదైనా లేదంటే ఇన్స్టెంట్ దోశపిండి అయినా ఏదైనా పర్వాలేదు. దోశపిండి ఒకవేళ మీకు తయారు చేయడం తెలియకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ లింక్ ద్వారా మీరు దోశపిండి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవచ్చు. ఇలాగ మనం పిండి అనేది రెడీ చేసుకున్న తర్వాత దోశ వేసుకుందాం. ముందుగా దీనికి ప్యాన్ అనేది చక్కగా హీట్ అవ్వాలి. మరీ ప్యాన్ కాలకుండా వేసినా కూడా దోశ సరిగ్గా రాదండి. సో ముందుగా ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ ఆయిల్ అనేది మీరు అప్లై చేసుకోండి. చేసిన తర్వాత ఒక గరిటె పిండిని మనం ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత దీని మీద సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగినటువంటి క్యారెట్ తురుము. క్యారెట్ తురుము అనేది ఆప్షనల్ అండి. క్యారెట్ తురుము ఉంటే హెల్దీగా ఉంటుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. తర్వాత సన్నగా తరిగినటువంటి పచ్చిమిర్చి ముక్కలు వేసుకుని, కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మనం రెండు గుడ్లని దీని మీద పగలకొట్టి వేసుకోవాలి. తర్వాత ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కొద్ది కొద్దిగా కలుపుతూ మనం దోశ అంతా కూడా పరుచుకునేలాగా ఈ విధంగా చేయాలి. ఇప్పుడు ఈ దోశ మీద మనము కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి, లేదంటే ముక్కలన్నీ వేయడం వల్ల కొంచెం చప్పగా అనిపిస్తుంది. కాస్త ఉప్పును చిలకరించుకున్న తర్వాత మనము చిల్లీ ఫ్లేక్స్ అని ఎండుమిరపకాయలు గ్రైండ్ చేసుకుంటే వస్తుందండి. ఇల్లి చిల్లీ ఫ్లేక్స్ని మనం కొంచెం పైనుంచి స్ప్రింకిల్ చేసుకుంటే కొంచెం స్పైసీగా టేస్టీగా చాలా బాగుంటుంది దోశ అనేది. ఇది ఆప్షనల్. తర్వాత పైనుంచి ఒక స్పూన్ ఆయిల్ అనేది మనము ఈ దోశ మీద అంతా పరచుకున్న తర్వాత మనము మూత పెట్టేసేసి ఒక్క 2 నిమిషాలు సిమ్లో పెట్టుకున్నామంటే పర్ఫెక్ట్గా దోశ అనేది చక్కగా కాలుతుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా టేస్టీగా బాగుందో. ఒక్క దోశ ఇలా ప్రిపేర్ చేసినా కూడా చక్కగా ఒక్కొక్కళ్ళకి కడుపు నిండిపోతుంది అనమాట. తప్పకుండా ఇలాగ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో కామెంట్స్లో షేర్ చేయండి. మరి ఈ వీడియో నచ్చిందా లైక్ చేయడం మర్చిపోద్దు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసి ఇలాంటి బోల్డ్ని మంచి మంచి ఈజీ అండ్ సింపుల్ టేస్టీ రెసిపీస్ తెలుసుకోవాలంటే మన ఛానల్ స్వప్నాస్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. మళ్ళీ మిమ్మల్ని నెక్స్ట్ రెసిపీలో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.